షా వస్తున్నారంటే పెద్ద చర్చే. ఎందుకంటే క్రిందటిసారి వచ్చినప్పుడు అటు జూనియర్ ఎన్టీఆర్ అని పిలిచి మాట్లాడడం, అలాగే రామోజీరావు గారితో మాట్లాడటం ఇవన్నీ జరిగేటప్పటికీ ఇంకేముంది తెలుగుదేశం వాళ్ళేమో మాతో కలవడానికి అని, ఇటు పక్కన బీజేపీ వాళ్ళేమో ఆయనతో కలవకూడదని, ఇట్లాగే రకరకాలైనటువంటి జరిగింది. ఇప్పుడు ఈ నెల 16వ తారీఖున వస్తున్నారు అమిత్ షా. ఈ వస్తున్నటువంటిది ప్రభాస్ని కలవబోతున్నారు. ఇక్కడ రెండు కోణాలు, ఒకటి రాజకీయ పరంగా ఆల్రెడీ కేంద్రసారి నడ్డా వచ్చి నితిన్తో మాట్లాడటం, దాని రకరకాల కామెడీలు చేసిన పార్టీ అయితే దానికోసమే రాజకీయ అంశాల గురించి నేను చెప్పుకొచ్చింది, టీఆర్ఎస్ లాంటి వాళ్ళు నిఖిల్ని పిలవబోయి నితిన్ పిలిచారు లాంటి వెటకారాలు చేశారు, కొంతమంది తెలియకి బీజేపీ వాళ్ళు కూడా షేర్ చేసినటువంటి సందర్భాలు అయితే ఉంది. ఓవరాల్ అక్కడ సిచ్యుయేషన్ ఏంటంటే సెలబ్రిటీలను ప్రచారానికో లేదా రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నమో చేసుకుంటుంది బీజేపీ. అదేంటో వాళ్ళు బయట పెట్టట్లేదు, ఇది బయట పెట్టట్లేదు, తెర వెనకాల ఉన్నటువంటి మతలబేంటి, మంతనాలు ఏంటి అన్నటువంటి. ఇప్పుడు చూస్తే అమిత్ షా ప్రభాస్తో, వాస్తవంగా ప్రభాస్తో రెండు కోణాల్లో ఏంటంటే, ఒకటి రాజకీయ పరంగా సహకారం అడగటం, బీజేపీలో చేరమని అడగటం, ఇంతకుముందు ఎందుకంటే కృష్ణరాజు బీజేపీ తరఫున చేశారు కాబట్టి. బట్ సినీ కెరీర్ ఇంపార్టెన్స్ అనుకునేటువంటి ప్రభాస్ అట్లా రాజకీయాల్లోకి వస్తాడని నేను అనుకోను, అనవసరంగా చెడగొట్టుకుంటాడని, కాబట్టి అదొక ఆస్పెక్ట్. అంటే తను ఇంతకుముందు రాజకీయాల్లో ఉండుంటే కంటిన్యూ చేసుకోవచ్చు, అట్లాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాగా అట్లాగే లేదు. అందులో ఇంకోటి ఈయనకి అంతకు అలవాట్లేదు, మరి అది ఒక ఆస్పెక్ట్. లేదా రెండవది, కృష్ణరాజు గారి మరణం నేపథ్యంలో పరామర్శించడానికన్నా అయ్యి ఉన్నారు, ప్రత్యేకంగా ఓన్లీ ప్రభాస్ని కలవడానికి అమిత్ షా వస్తున్నారు, అదొకటే కార్యక్రమం షెడ్యూల్, ఇంకేమి లేదు. కాబట్టి ఇది ఒకటి సంతాప సూచకం అయి ఉండాలి, లేదంటే కనుక సంతాపంతో పాటుగా రాజకీయపరమైన ఆలోచన అన్న అయి ఉండాలి.